అనేక మంది కార్యకర్తలు బలంగా ఉన్న వేరే నియోజకవర్గాన్ని కొంతమందిని మేము సస్పెండ్ చేశామని ఒక ప్రకటన ఇచ్చారు సంతోషం ఆ రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను అయ్యా ఎవరైతే మీరు సస్పెండ్ చేశారో సస్పెండ్ చేసిన వారి స్థాయి ఏమిటి సస్పెండ్ చేశామని చెబుతున్న ఆ నాయకుడి పొజిషన్ ఏమిటి మొన్న రాజాని తన రాష్ట్ర మార్క్ ఫైర్ వైస్ చైర్మన్ లోపకాని జయపాలని వైరా నియోజకవర్గ వైరా మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎంపీపీ మధు ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ ప్రజాప్రతినిధులే వీళ్ళని సస్పెండ్ చేసింది ఎవరయ్యా అంటే వైరా పట్టణానికి సంబంధించిన పట్టణ అధ్యక్షుడు బొర్రా రాజా గారిని అదే రకంగా నూతకాని జయపాల్ గారిని సస్పెండ్ చేస్తారు ఇంకొక మండల స్థాయి నాయకుడు ఆ ఎంపీపీని సస్పెండ్ చేస్తాడు సస్పెండ్ చేయాలి అని మీకు అనిపిస్తే సస్పెండ్ చేసే ధైర్యం మీకుంటే సస్పెండ్ చేయాల్సి వస్తే నన్ను చేయాలి నన్ను చేయాలి అది మీ కలయిక అది మీ ధైర్యం నన్ను చేయని సస్పెండ్ అసలు శ్రీనివాస్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నదా అని కళ్ళుండి కబోజిలా నాకేమీ కనబడటం లేదని చెప్తే ప్రజలు గ్రహించలేనంత అమాయకులు కాదండి శ్రీనివాస్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో ఉందా లేదా అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సింది మీరు ఏ శ్రీనివాస్ రెడ్డి గారికి అయితే సభ్యత్వం ఉన్నదో లేదో అని మీరు అనుకుంటున్నారో మొన్నటి వరకు ఏది డిసెంబర్ వరకు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో జరిగే అనేక పార్టీ కార్యక్రమాలకి నన్ను ఆహ్వానించారు ప్రతి మీ ఫ్లెక్సీలో బొట్టంతో లేకుంటే ఇంకా కొద్ది సైజ్ ఎక్కువతో శ్రీరన్న బొమ్మను వేసుకున్నారు మీరు ప్రజాప్రతినిధి కావటం కోసం మీరు ప్రజాప్రతినిధి కావటం కోసం పడ్డ తాపత్రయంలో భాగంగా ఎన్నిసార్లు శ్రీనగర్ వచ్చి ప్రాధేయపడి ఆ ఎంపీటీసీలు జెడ్పీసీసీ దగ్గరకు తీసుకెళ్లి శ్రీనన్న మాటని వాయిస్ ని రికార్డు చేసి ఆ ప్రజాప్రతినిధులతో ఓటేయించుకున్నాడు మీకు గుర్తు లేదా శ్రీనన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా లేదా అని మీకు పుస్తకాలు చూస్తేనే గుర్తొస్తుందా శ్రీనన్న పార్టీలో ఉన్నాడా లేదా అని శ్రీనన్న పార్టీలో ఉన్నాడా లేదా అనేది ప్రజలతో సంబంధం ఉంటే ప్రజల ప్రేమ అభిమానం ఉంటే ప్రజలలో ఏనాడైనా మీరు తిరిగి ఉండి ఉంటే శ్రీనన్న పార్టీలో ఉన్నాడో లేదో మీకు అర్థమవుతుంది ఇలా చెప్పుకుంటా పోతే కాకుల్లా గద్దల్లా శ్రీనన్నని పొడుచుకొని తినాలి అని అనేక రకాలుగా మీరు ఎంతమంది ప్రయత్నించినా ఎన్ని కుయుక్తులు పడినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొన్న చెప్పాను మళ్ళీ ఈరోజు చెప్తున్నాను శ్రీనన్న ఒక్కరు కాదు శ్రీనన్నని పొడుచుకున్నారని మీరు మీ అవివేకమే ప్రతి మీ సమాధానానికి టైం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా సమాధానం చెప్తాను ప్రజలు కూడా చెప్పి తీరుతారు ఇలా ఈనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇబ్బందులు మీకు స్పష్టంగా చెప్పాను ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ తెలంగాణ రాష్ట్రం కోసమైతే మన వారు మేధావులందరూ ఆత్మ బలిదానం చేసుకుని సాధించిన తెలంగాణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారిని ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకుందంటే ఎన్టీఆర్ గారు ఒక ప్రపంచంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత
అనీ విని ఎరగని రైతులు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయికే ఆనాడు భీమిచ్చి చరిత్రలో ప్రతి వారికి గుర్తుండేలాగా నిలిచిపోయిన మాట అబద్ధమా? వారు చనిపోయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ముఖ్యమంత్రులు ఎవరయ్యా అంటే ఇద్దరు ముఖ్యమంత్రులను గుర్తు పెట్టుకుంటారు. ఒకటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, రెండోది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు గుర్తు పెట్టుకుంటారు అంటే ప్రతి పేదవాడికి అండగా నిలిచారు. పేదవాడి కళ ఏదైతే ఉందో ఇల్లు కావాలి అని ఆనాడు. ప్రతి గ్రామంలో కావాలన్న అన్ని ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి శాశ్వతంగా వాళ్ళ గుండెల్లో ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు. అది ముఖ్యమంత్రులు అంటే, ప్రభుత్వం అంటే అది. అలాంటి ప్రభుత్వాన్ని ఈనాటికి ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేసిన ఏ ఒక్క వ్యక్తినైనా గుర్తు పెట్టుకోండి. మీ అందరిలో చాలా ఉత్కంఠ ఉంది. మా తమ్ముళ్ళు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఉదయం పొద్దున్నే ఒక టీవీలో ఒక స్కోల్ ఇస్తారు, బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్, సీరన్న కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు అని. కొన్ని టీవీలు ఇప్పుడే అందిన తాజా వార్త, సీరన్న ఇక కొన్ని నిమిషాల్లో అమిత్ షా గారిని కలుస్తున్నారు అని. ఇక కొంతమంది మిత్రులు చెప్తుంటారు రాబోయే రోజుల్లో మళ్ళీ శరణమ్మ పార్టీలో సీనియర్ ఈ వేదిక మీద నుంచి నేను ఒకటే చెప్తున్నాను, నన్ను నమ్ముకున్న లక్షలాది గుండెల్లో ఏదైతే ఉందో, నన్ను నమ్ముకున్న వేలాది మేధావుల మనసులో ఏదైతే ఉందో, నా మీద పూర్తి విశ్వాసంతో ఉన్న వందలాది మంది నా ప్రాణ మిత్రులు ఉన్నారు, వాళ్ళందరి అభిష్టానికి అనుగుణంగా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అది ప్రజల తీర్పు ప్రకారం పార్టీ మారటం ఉంటుంది. కానీ ఎవరో రెచ్చగొడితేనో, ఎవరో ఉరికిస్తేనో, ఎవరో ఇబ్బందులు పెడతారేనో, ఈ పార్టీ అనో ఆ పార్టీ అనో ఆ పార్టీ అనో తొందరగా నిర్ణయం తీసుకునే ప్రసక్తి లేనే లేదు. ఎవరైనా ఈ రోజు జాయిన్ అవుతున్నారని ఒకళ్ళు, 8వ తారీఖు జాయిన్ అవుతున్నారని ఒకళ్ళు, 12వ తారీఖు జాయిన్ అవుతున్నారని ఒకళ్ళు, ఎవరికి తోచిన డేటు వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. మంచిది, జాతకం ఇచ్చా వాళ్ళకి నచ్చిన డేటు బాగుంది, కానీ నాకు నచ్చిన డేటు అది కాదు. నా ప్రజలకి లక్షలాది గుండెలకి ఏ రోజు మంచిదైతుందో ఆ రోజే పార్టీ నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది అని ఎవరైతే కలల కంటున్న అన్ని పార్టీ నాయకులకి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. చిట్ట చివరగా ఇక్కడికి అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చారు, ఇంకా సీనన్న ఏం మాట్లాడుతుందో అని ఇంటి దగ్గర ఉండి టీవీలో చూస్తున్నారు. వందలాది మంది ఉన్నారు అట్లా, వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఎవరైతే రాలేదో, ఎవరైతే ఇక్కడికి రాలేదో, రాని వాళ్ళు సీనన్న మనుషులు కాదు అని కాదు.